తమిళనాడులోని కల్లకురిచి హింసాత్మకంగా మారింది. విద్యార్థిని ఆత్మహత్య విధ్వంసానికి దారితీసింది. విద్యార్థి సంఘాలు మృతురాలి బంధువులు మూకుమ్మడి కళాశాలలోకి చొరబడి వాహనాలకు నిప్పబెట్టారు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను కల్లకురిచికి పంపించారు. తమిళనాడులో విద్యార్థిని ఆత్మహత్యతో కల్లకురిచి ప్రాంతం రణరంగంగా మారింది. చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని ఈ నెల 13న హాస్టల్లోని 3వ అంతస్తు నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చనిపోవడానికి ముందే మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, పెరియానాసలూరు గ్రామం ప్రజలు న్యాయం చేయాలంటూ నిరసనలకు దిగారు. కళాశాల యాజమాన్యానికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉండటంతోనే పోలీసులు చర్యలు తీసుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు కళాశాలలోకి దూసుకెళ్లారు. భవనంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో ఉన్న బస్సులకు నిప్పు పెట్టారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్లకురిచి ఘటనలో నిందితులకు శిక్ష పడుతుందన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. బాలిక మృతిపై పూర్తి విచారణ జరిపిస్తామని, నిందితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డీజీపీ, హోంశాఖ కార్యదర్శులు కల్లకురిచికి వెళ్లాలని ఆదేశించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని కూడా కోరారు.